మన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి. సుమారుగా 220 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మాత అయిన రామ్ చరణ్ గారు కొన్నిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై ఏ సీన్లోనూ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమాను మొత్తం 5 భాషలలో అనగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అక్కడి ఎక్సెల్ సంస్థ కూడా సినిమాను బలంగానే నమ్ముతుంది. ఎందుకంటే హీరో చిరంజీవి గారన్న నమ్మకం. యాష్రాజ్ ఫిల్మ్ సంస్థలో హృతిక్ రోషన్ గారు హీరోగా తదితర తారాగణంతో నిర్మించబడిన భారీ బడ్జెట్ సినిమా వార్. ఈ సినిమా 2nd October ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అదే రోజున అనగా 2nd October మన సైరా నరసింహారెడ్డి కూడా మొత్తం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కొన్నిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి మన మెగా హీరో రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో అఫీషియల్గా చెప్పడం జరిగింది. సైరా నరసింహారెడ్డి మరియు వార్ ఈ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ డేట్ ఒకటే కావడంతో బాలీవుడ్ సినీ అభిమానుల్లో కొంతమేర గందరగోళం ఏర్పడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సైరా సినిమా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పూర్తి కాలేదు, ఇంకా కొంత సినిమా వర్క్ పూర్తి కావాల్సి ఉంది అని అనేక రకాల షికార్లు చేస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా మీద ఆ సినిమా 2nd October విడుదల కాదు అంటూ ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని దయచేసి సినిమా అభిమానులెవరూ ఇలాంటి గాసిప్స్ నమ్మవద్దని కొన్నిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ను 2nd October ప్రపంచవ్యాప్తంగా 5 లాంగ్వేజ్ల్లో చేస్తున్నట్లుగా నిన్న రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.